लक्ष्मी वेंकटेश्वर स्वामी आलय प्रांगण की अड़गिड़ते पलु देवता मूर्तुल्नी एककालंलो दर्शिंचुकुने भाग्यं मनकु सొంతమవుతుంది श्री लक्ष्मी माता भगवत रामानुजाचार्युलु अलमेलु मंगा इला सकल देवतल संदर्शन फलं ఈ దేవాలయ సందర్శనతో మనకు దక్కుతుంది. శ్రీవారి సన్నిధికి కుడివైపు భాగంలో ఉన్న ఆశ్రిత కల్పవల్లి శ్రీ లక్ష్మీదేవి మందిరానికి బయలుదేరుతారు. అమ్మవారి ఆలయ ప్రాకార పైభాగంలో ఆసీనురాలైన మహాలక్ష్మీమాతకు గజరాజులు పూలమాలలు వేస్తున్న మూర్తి రూపాలు చూడముచ్చటగా కనిపిస్తాయి. సర్వభూషణ శోభితంగా కనిపించే ఆ తల్లి అఖిల లోకేశ్వరిగా జగజ్జననిగా దర్శనమిస్తుంటుంది. అనంతరం భక్తులు గర్భాలయ మూర్తికి ఎడమ వైపు భాగంలో ఉన్న భగవత్ శ్రీ రామానుజాచార్యుల మందిరానికి బయలుదేరుతారు. గర్భాలయంలో రామానుజాచార్యుల దివ్య మంగళ రూపం భక్తులకు నేత్ర పరువాన్ని కలిగిస్తూ ఉంటుంది. అనంతరం భక్తులు ఈ ఆలయానికి సమీపాన్నే ఉన్న శ్రీ అలువేలు మంగ మందిరానికి చేరుకుంటారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గర్భాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం నెలకొని ఉంది. అమ్మవారికి ఎదురుగా అమ్మవారి వాహనమైన సింహ ప్రతిమ నెలకొని ఉంది. గర్భాలయంలో అమ్మవారు విశాల నేత్రాలతో చతుర్భుజాలు కలిగి ముక్కుకు ముక్కిర కలిగి గంభీర వదనంతో పద్మాసన స్థితి అయి కొలువు తీరి ఉంటుంది. దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి దేవేరి గజలక్ష్మీదేవి ఆయన చెంతనే కొడువైపు మందిరంలో నెలకొని ఉంటుంది. సౌందర్య హరిగా సుందర సుకుమారిగా లక్ష్మీదేవి గర్భాలయంలో పద్మాసనంలో ఆసీనురాలై ఉంటుంది.